అనుకున్నదే జరిగింది. పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే అభ్యర్థిని యశస్విని రెడ్డి చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు. సుమారు 14,000 మెజార్టీతో యశస్విని రెడ్డి ఘన విజయం సాధించారు. అధికారికంగా ఇంకా గణాంకాలు వెల్లడించాల్సి ఉంది. పాలకుర్తి నియోజకవర్గం నుంచి హోరాహోరీగా తలపడిన యశస్విని రెడ్డి కౌంటింగ్ లో ఆది నుంచి తన ఆధిక్యాన్ని కొనసాగించారు. కౌంటింగ్ లో మొదటి నుంచి ఎదురీతను ఎదుర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు చివరిగా ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు పోటీ చేస్తున్న వివిధ స్థానాల్లో వెనుకంజలో ఉన్న విషయం తెలిసిందే. ఒక్క ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రమే కాకుండా మరో 7 స్థానాల్లో మంత్రులు ఎదురీదారు. అయితే ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గం ఫలితాలు వెల్లడి కాగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కాంగ్రెస్ నేతల్లో సంతోషం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్న వేళ రాష్ట్రంలో మంత్రులుగా చలామణి అయిన నేతలకి కూడా షాక్ తప్పలేదు. మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పార్టీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాకి చెందిన మంత్రి, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ ఎన్నికల ఫలితాల్లో చేదు అనుభవాన్ని చవిచూశారు. యశస్విని రెడ్డి ధాటికి తట్టుకోలేక కుప్పకూలారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని తిరుగుతూ ప్రచారం చేసిన మంత్రి ఎర్రబెల్లిని ప్రజలు ఆదరించలేదని ఎన్నికల ఫలితాలతో స్పష్టమైంది. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలోనే ప్రజల నుంచి ఆయన తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చేసినప్పటికీ అనుచరులు చేసిన ఆగడాల వల్ల మంత్రి దయాకర్ రావుపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అది కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా మారిందని, అలాగే ఎన్నికల బరిలోకి దిగిన యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి అన్నారే కాగా ఆమెకు స్థానికంగా ఉన్న పేరు కూడా ఆమెకు ప్లస్ అయిందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పటి వరకు మెజారిటీ ఎన్నికల్లో ఓటమి ఎరుగని నేతగా మాస్ లీడర్గా గుర్తింపు పొందిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పరాజయం పాలయ్యారు. ఎర్రబెల్లి బాటలోని తెలంగాణ రాష్ట్రంలో పలువురు మంత్రులు ఉన్నట్టు తెలుస్తోంది.